జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి టిఎస్పిఎస్ సంబంధించి ఈ పేపర్ లీకేజ్ ఘటన వంద శాతం ప్రభుత్వ వైఫల్యం మాత్రమే ఈరోజు టిఎస్పిఎస్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ అయినా కూడా దాని పూర్తికి సంబంధించినటువంటి ఒక ఆధీనంలో ఉండేది ప్రభుత్వం ఆదిలో ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈరోజు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు తమ జీవితాలు ఆందోళనకరంగా మారినాయి ఈ ఆందోళనకరంగా మారిన తరంలో కూడా దాదాపు ఘటన జరిగి పది పది రోజులు కావస్తున్నా కూడా ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించకుండా ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ధైర్యం కల్పించకుండా వారికి భరోసా కల్పించకుండా కేసీఆర్ గారు కాలయాపన చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు పెద్దన్న పాత్ర వహించి వారికి మనోధైర్యాన్ని మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉన్నది ఆ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రజలుగా భావిస్తూ ఉన్నాం వాస్తవానికి తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ నినా నినాదం నీళ్ళు నిధులు నియామకాలు ఆనాటి విద్యార్థులే నేటి నిరుద్యోగులు ఆనాడు ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బదిలీలు చేసుకొని జైలు నిర్బంధాలు ఎదుర్కొని జైలులకు వెళ్ళి ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని అనేక లాఠీ దెబ్బలు తిని రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ నాటి ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఏదైతే ఏ ఆకాంక్ష కోసం అయితే విద్యార్థులు అన్నాడు ఆనాడు ఉద్యమం చేసిరో ఉద్యోగాల కోసం ఉద్యమం చేసిరో ఆ ఉద్యోగాల కోసం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సరైన పద్ధతిలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని తరుణంలో విద్యార్థి యువజన సంఘాలు రాజకీయ పార్టీలందరూ ఏకమై ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి ప్రభుత్వం వచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తప్ప ప్రభుత్వమే స్వచ్ఛందంగా నోటిఫికేషన్ ఎక్కడ ఏలేదు అంటే ప్రభుత్వానికి ఈ ఒక విద్యార్థులపైన పైన ఎటువంటి చిత్తశుద్ధ లేదు కేవలం వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకోవడంలో వాళ్ళు నిమగ్నమైపోయారు ఎక్కడైతే ఓట్లు వస్తాయో అక్కడ ఆ ఓటు బ్యాంకు ఆ స్కీమ్ తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి తమ యొక్క పాలనని సుస్థిరంగా చేసుకోవడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తారు తప్ప ఎక్కడ నిరుద్యోగులకు విద్యార్థులకు అదేవిధంగా యువకులకు కావాల్సినటువంటి ఒక ఆ హక్కులను వాళ్ళు ప్రభుత్వం కల్పించకుండా నిర్వీర్యం చేస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమాల పురుటిగడ్డ ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేస్తూ ఆసుపత్రిలో ఏదైతే నిమరసం తీసుకొని దీక్షను భగ్నం చేసిన సందర్భంలో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలపైన వేసుకున్నటువంటి వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఉద్యమ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటున్నది తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలను బలోపేతం చేస్తాం యూనివర్సిటీలు అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉస్మాని యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి వీసీఆర్ ఒక నియంత్రణకు వ్యవహరిస్తూ అక్కడ చేసిన ఉద్యమాలు అంచివేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాన్ని ఏ రకంగా అంచివేయాలని చెప్పేసి ప్రభుత్వము అదేవిధంగా యంత్రాంగం ఆలోచన చేసిన తప్ప వాస్తవానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల సమస్య మీద కానివ్వండి అదేవిధంగా ఉద్యోగుల సమస్యల మీద కానివ్వండి ఏ సమస్యపైనైనా అక్కడ పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులను అంచివేయడానికి ప్రభుత్వం కుట్ర చేసిన తప్ప ఆ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తలేదు ఆ రకంగా ప్రయత్నం చేయకపోగా విద్యార్థి నాయకులను యువజన నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి జైలు పంపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది అంటే మనం ఏ ఆకాంక్ష అయితే ఉద్యమించినమో ఏ ఒక్క హక్కుల కోసం అయితే ఉద్యమించినమో ఆ హక్కుల కోసం ఈరోజు మళ్ళీ మరే మరొకసారి పోరాడాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉన్నది వంద శాతము మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా సిట్టుకు కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎందుకంటే సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక మాత్రమే ఇస్తుంది తప్ప ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేక నివేదికలు ఇవ్వదు ఎందుకంటే ఇటువంటి దా ఇటువంటి దాఖలాలు జరగలేదు గతంలో మీరు చూసుకుంటారంటే నయ్యం ఇష్యూకి సంబంధించి ఒక సిట్టు నివేదిక సిట్టు ఒక దర్యాప్తు దర్యాప్తు ఇవ్వడం జరిగింది మరి ఆ సిట్టుకు సంబంధించినటువంటి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియపరచినారా నయ్యం కేసులో అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి వేల కోట్ల రూపాయలు దొరికాయని చెప్పేసి మీరు దర్యాప్తులు చెప్పడం జరిగింది కానీ ఆ విషయాలు ప్రజలకు ప్రజల ముందుంచారా ప్రజలకు తెలియజేశారా దానివల్ల నష్టపోయినటువంటి ఒక బాధితులకు మీరు ఏమైనా వాళ్ళకు న్యాయం చేశారా అంటే ఇటువంటి ఘటనలకు సంబంధించి ఇటువంటి దర్యాప్తు సంబంధించి ఎటువంటి న్యాయం జరగకుండా ఉండని తరుణంలో మాకు దీనిపైన నమ్మకం లేదు కాబట్టి అందులో ప్రధానంగా ఎందుకంటే సెక్రటరీ పాత్ర ఉండ ఉండొచ్చు చైర్మన్ పాత్ర ఉండొచ్చు దీనికి పెద్దల అస్తం ఉండొచ్చు అంటే చాలామంది ఉన్నతాధికల హస్తం ఉండొచ్చు అంటే ఏ విషయాలైనా సరే నిజ నిజాలు బయటికి రావాలంటే ఒక హైకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాలి ఒకవేళ నిజంగా ప్రభుత్వం తప్పిదం చేయకపోతే ప్రభుత్వ వైఫల్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు హైకోర్టు సిట్టింగ్ చేసే విచారణ చే చేయించలే లేదు మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవట్లేదు అంటే ఇందులో మాకు అనుమానాలు కలుగుతున్నాయి ఇందులో చాలామంది పెద్దల అస్తం ఉన్నది అదేవిధంగా ఉన్నతాలు అస్తం ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మాకు అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా హైకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించి వెంటనే ఆ బోర్డు చైర్మన్ భర్తలఫ్ చేసి అతనిపైన కేసులు నమోదు చేసి అక్కడున్న కార్యదర్శి నుంచి స్థాయి సిబ్బంది వరకు విచారణ జరిపించి నిజ నిజాలు బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించాలి ఆ రకంగా ప్రభుత్వము కృషి చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంటు రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనిస్టర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోతుంది